हाय फ्रेंड्स वेलकम टू माय चैनल अंदर ఎలా ఉన్నారు బాగున్నా ఈ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా మనం ఆయన గురించి తెలుసుకుందాం భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్ అందరికి సుపరిచితమే కదా ఆయన గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఠాగూర్ గాను రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి ఈయన కోల్కతాలో జన్మించారు ఈయన మే 7, 1861న జన్మించారు ఈయన వంగదేశంలో 1861 మే 7వ తేదీన దేవేంద్రనాథ్ ఠాగూర్ శారదాదేవిలకు 14వ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించారు ఇతని బాల్యం చాలా చోద్యంగా గడిచింది ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికి పాటలు పడుతూ చదివేవారు నిద్ర లేవగానే ఇంటి తోటలోని పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించేవారు కథలంటే చెవి కోసుకునేవారు సామాన్య దుస్తులతో నిరాడంబరంగా పెరిగారు బాల్యంలోనే ఇంట్లోనే 4 గోడల మధ్య ఉండవలసి రావడంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది ప్రపంచం యొక్క రహస్యమని ఆయన రహస్యాన్ని తెలుసుకోవాలని కుతూహల పడేవాడు రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంటి వద్దనే క్రమశిక్షణతో ప్రతి ఉదయం వ్యాయామం చేసి లెక్కలు చేసి చరిత్ర భూగోళ పాఠాలను సాయంత్రం చిత్రలేఖనం ఆటలు ఇంగ్లీష్ అభ్యసించేవారు ఆదివారాలలో సంగీత పాఠాలు భౌతిక శాస్త్రం ప్రయోగాలు సంస్కృత వ్యాకరణం నేర్చుకునేవారు బొమ్మలున్న ఆంగ్ల నవలలను స్వయంగా చదివేవారు కాళిదాసు షేక్స్పియర్ రచనలు చదివాడు భాషను క్షుణ్ణంగా అభ్యసించి మాతృభాష పట్ల అభిమానం పెంచుకున్నారు రవీంద్రుడు ఇంగ్లాండ్లో ఒక పబ్లిక్ స్కూల్లో చేరి ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలను విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచిని పెంచుకున్నారు సాహితీపరుల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలకు సంగీత కచేరీలకు వెళ్ళి ఆంగ్ల సంస్కృతి సాంప్రదాయాలు బాగా అవలోహనం చేసుకున్నాడు తన అనుభవాలను భారతికి లేఖలుగా రాసేవాడు రవీంద్రుడు ఇంగ్లాండ్లో ఉండగానే భగ్న హృదయం అనే కావ్యాన్ని రచించారు అయితే ఇంగ్లాండులో 18 మాసాలు ఉండి ఏ డిగ్రీని సంపాదించకుండానే స్వదేశానికి తిరిగి వచ్చారు ఆ తర్వాత 1883 డిసెంబర్ 9న మృణాళినీదేవిని వివాహం ఆడారు రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు వ్యాసాలు విమర్శలు ప్రచురించారు ఆయన రచించిన సంధ్యాగీత్ కావ్యానికి కవులందరూ మెచ్చుకున్నారు వందే మాత్రం గీతాన్ని రచించిన బకించంద్ర చటర్జీని కూడా రవీంద్రుని ప్రశంసించారు రవీంద్రుడు రచించిన భక్తి గీతాలను తండ్రి విని వాటి ప్రచురణకు అవసరమైన డబ్బును ఇచ్చేవారు ఆ తర్వాత రవీంద్రుడు విఘ్న రేత్ స్వప్న భంగ సంగీత ప్రభాత అనే కావ్యాలను రచించారు రవీంద్రుని రచనలలో గీతాంజలి చాలా గొప్పది రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తి గీతాలను కొన్నిటిని ఆంగ్లంలోకి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు అది అనేక ప్రపంచ భాషలలోకి అనువదించబడింది ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను సకల సృష్టిని ప్రేమభావంతో చూసి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం 1913వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది ఆసియా ఖండంలో మొట్టమొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూరే గీతాంజలి వెలువడిన తర్వాత అన్ని దేశాల వారు రవీంద్రుని గ్రంథాలను చదవడం ప్రారంభించారు రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక బాలల హృదయాలను వికసింపచేయడానికే ప్రాచీన ఋషుల గురుకులాల తరహాలోని శాంతినికేతన్ ప్రసిద్ధిగాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు అది 5 విద్యార్థులతో మొదలై క్రమంగా విస్తరించింది చిన్నపిల్లలు ఉపాధ్యాయుల ఇళ్లలో భోజనం చేసేవారు ప్రాతకాలానే నిద్రలేవడం కాలకృత్యాలు తీర్చుకొని తమ గదులను తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం ప్రార్థన చేయడం నియమిత వేళల్లో నిద్రపోవడం వారి దినచర్య ఆరోగ్యం కాపాడుకోవడం పరిశుభ్రత సత్యాన్ని పలకడం కాలినడకన పెద్దలను గురువులను గౌరవించడం వారికి నేర్పారు 1919లో కళాభవన్ను ఆయన స్థాపించారు ఇక్కడ విశ్వవిద్యాలయాలు విద్యార్థులు విభిన్న కళలను నేర్చుకునేవారు గ్రామ ఉద్యమమే దేశ ఉద్యమమని రవీంద్రుడు భావించాడు అందుకే శ్రీ నికేతనాన్ని నెలకొల్పి గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేశారు రవీంద్రుడు మొదట వాల్మీకి ప్రతిభ అని
నాటకాన్ని రచించారు. ఆ తర్వాత అమల్ అనే పిల్లవాడి గురించి పోస్ట్ ఆఫీస్ అనే నాటకం రాశాడు. రవీంద్రుడు రచించిన చిత్రాంగద నాటకం ఆయనకు మంచి పేరు తెచ్చింది. ప్రకృతి ప్రతి పత్రిక అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచిపెట్టిన సన్యాసి కథను వర్ణించారు. రవీంద్రుడు ఖచ దేవయాని, విసర్జన, శరదోత్సవ్, ముక్తధార, నటీర్ పూజ మొదలగు అనేక శ్రేష్టమైన నాటకాలను రచించారు. మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలిసిమెలిసి ఉండాలి అనే సాంఘిక ప్రయోజనం, ఉత్తమ సందేశం, మిళితమైన గోరా నవల రవీంద్రునికెంతో పేరు తెచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ 70 ఏళ్ల ప్రాయంలో చిత్రకళా సాధనను ప్రారంభించారు. ఆయన వేసిన చిత్రాలను లండన్, ప్యారిస్, న్యూయార్క్ మొదలగు నగరాల్లో ప్రదర్శింపబడ్డాయి. ఆయన దాదాపు 2000 చిత్రాలను గీశారు. రవీంద్రుడికి సంగీతం అంటే మిక్కిలి ప్రీతి. ఆయన బెంగాల్ జానపద గీతాలను, బాపుల్ కీర్తనలను విని ముగ్ధుడయ్యేవాడు. ఆయన స్వయంగా గాయకుడు. భారతీయ సంగీతంలో రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక శాఖను ఏర్పరిచినవాడు రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రుడు మొదటి నుండి జాతీయ భావాలున్నవాడు. హిందూ మేళాల్లో దేశభక్తి గీతాలను పాడాడు. పృథ్వీరాజు పరాజయం గురించి ప్రబోధాత్మక పద్య నాటకాన్ని రచించాడు. బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ను నిర్బంధించినప్పుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించాడు. బెంగాల్ విభజన ప్రతిఘటనోద్యమంలో రవీంద్రుడు ప్రముఖ పాత్ర వహించారు. జాతీయ నిధికి విరాళాలు వసూలు చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటి బంకించంద్ర చటర్జీని నిర్మించిన వందే మాతరాన్ని ఆలపించారు. రవీంద్రుడు రాసిన జనగణమనను జాతీయ గీతంగా ప్రకటించేందుకు వందే మాతరం జనగణమనపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి జనగణమనని పై చెయ్యిగా ఆమోదించారు. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా, వందే మాతరంను జాతీయ గేయంగా ప్రకటించారు. అదే సమయంలో రెండు సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేశారు. గీతాంజలి రవీంద్రునికి కవిగా ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది. ఈ కావ్యంలోని ఈ కింది గీతం మహాత్మాగాంధీకి మిక్కిలి అభిమాన పాత్రమైంది. ఈ మంత్రములు, జపమాలలు విడిచిపెట్టు. తలుపులన్నిటినీ బంధించి ఈ చీకటి గదిలో ఎవరిని పూజిస్తున్నావు? కళ్ళు తెరిచి చూడు. నీవు ఆరాధించే దేవుడు నీ ఎదుటే లేడు. ఎచ్చట రైతు నేలను దున్నుతున్నాడు, ఎచ్చట శ్రామికుడు రాళ్ళు పగలగొడుతున్నాడు, అక్కడ ఆ పరమాత్ముడున్నాడు. వారితో ఎండలో వానలో ధూళి దుపరితులమైన వస్త్రములలో ఉన్నాడు. నీవు కూడా నీ పట్టు పీతాంబరాలను ఆవలపెట్టి ఆ నేల మీదకి పదాం. ఈ గీతంతో ఆయన గాంధీజీకి దగ్గరయ్యారు. తన జీవితంపై రవీంద్రునికి ప్రభావం ఎంతో ఉన్నదని జవహర్లాల్ నెహ్రూ స్వయంగా చెప్పుకున్నాడు. 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు రవీంద్రుడు మానసికంగా కృంగిపోయి అనారోగ్యానికి గురి అయ్యారు. తీవ్రంగా వ్యాధితో బాధపడుతూ చికిత్సకై కలకత్తా నగరానికి వెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోయింది. రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా, గొప్ప మానవతావేత్తగా ఠాగూర్ చరిత్రలో నిలిచిపోయాడు. మాతృభూమి, మానవ సంబంధాల పట్ల అచంచలమైన నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగి ఉన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1941 ఆగస్టు 7న మరణించారు. ఇంత గొప్ప వ్యక్తిని మనం ఒకసారి స్మరించుకుందాం. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.